అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే చాలా తడబడతాను అనుకుంటా, ఎందుకంటే రాజుగారు చెప్పినట్టు మా షూటింగ్ అయిపోయింది, మేమందరం డబ్బింగ్ ఫినిష్ చేసేసాము, కానీ ఈ ప్రాసెస్లో ఎక్కడా కూడా మాట్లాడలేకపోయాం సినిమా గురించి, ఎందుకంటే అనౌన్స్ చేయలేదు. సో ఎక్సైట్మెంట్ అంతా చాలా రోజులు హోల్డ్ చేసేసాము. కానీ ముందుగా సార్ మీకు చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను దిల్రాజు గారికి, కానీ ఈరోజు స్పెసిఫికలీ చెప్పాలి ఫర్ ఐ థింక్ అలవింగ్ ఇట్లాంటి సినిమా విత్ ఆయన అన్నారు ఆయన పేరు లేదు అని, కానీ ద సపోర్ట్ దట్ ఆర్ టీమ్ హ్యాడ్ ఫ్రమ్ హిమ్ ఈజ్ ఇమ్మెన్స్. సో థ్యాంక్ యూ సార్ ఇలాంటి సినిమాల్ని ఆల్వేస్ సపోర్ట్ చేసినందుకు. అండ్ ఆఫ్ కోర్స్ శిరీష్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమా డెఫినెట్గా ఐ థింక్ బికాజ్ హర్షిత్ గారు అండ్ హంసిత గారు ది ఫస్ట్ సినిమా కాబట్టి వాళ్ళ టేస్ట్ చాలా క్లియర్గా ఈ సినిమా ఎస్టాబ్లిష్ చేస్తుంది అనుకుంటా. అండ్ యా మేమందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము, చాలా రోజులు చెప్పా కదా ఎక్సైట్మెంట్ హోల్డ్ చేసాము. అండ్ ఆఫ్ కోర్స్ వేణుగారు నాకు ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్, కానీ నేను అనుకుంటున్నాను ఆయన ఫెంటాస్టిక్ యాక్టర్, ఆబ్వియస్లీ ఇరగదీస్తారు నరేషన్స్ అని. బట్ సెట్కి వెళ్ళినప్పుడు ఎవ్రీ డే ఎవ్రీ షాట్ ఆయన నరేషన్ని ఇట్లా చూస్తున్నట్టు అనిపించింది ఇన్ అ బెటర్ ఫామ్. సో ఐ హోప్ దట్ మేము సెట్లో చూసినప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యామో, ఎంత ఎంజాయ్ చేసామో, సినిమా చూసి మీరు అందరూ కూడా అంతే ఎంజాయ్ చేస్తారని. సో మేమెంత హౌ మచ్ వీవర్ లుకింగ్ ఫార్వర్డ్ మీరు అందరూ కూడా మా సినిమాని అంతే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.